బోధించే వారిని సిద్ధపరచాలా, ప్రిపేర్ చేయాలా. చెప్పకూడదు దేని మహిమపడదామా. మన పరమ బోధకుడు మనల్ని పిలిచిన విధానం ఏంటంటే మీరు శిష్యులు తయారు చేయండి. కొంతమంది బోధకులకి కొంత సమయం ఇస్తుంటే ఈ పాస్టర్ గారి కంటే నేను గొప్ప ఉండను అనుకుంటుంటారు. అక్కడే పొరపాటు జరుగుతుంటాయి. నీ దైవజనుడు, నీ ఆత్మీయ తల్లి, నీ ఆత్మీయ తండ్రి కంటే నువ్వు గొప్పవి కాదు. అనికి మనకు ఉండాల అవకాశం ఇచ్చారు కదా, నువ్వు ఇచ్చించుకున్నావా పడతావు. రాజైన ఉచ్చి అంట హృదయమున గర్వించి చెడిపోయాడంట. నేను రాజును కదా, నేను దుపార్ తీసేస్తే ఏం పోయింది అని అనుకున్నాడు. అది పొరపాటు, చెడిపోయాడంతే. గర్వం పాపానికి తల్లి. ఎప్పుడు కూడా హంబుల్నెస్ కలిగి ఉండాల, దీనత్వం కలిగి ఉండాల. ఎంత వాడబడుతున్నా, ఎంత సేవకుడు అయినా, ఎంత దేవుడు అద్భుతమైన పరిచర నీకు ఇచ్చినా తగ్గి ఉండు, దేవుడిని ఇచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఈ మూడు ఏంటట, వాక్యము, ప్రార్థన, బోధించుట, ఎవరు అలవాట్లు. ఇప్పుడు మన హీరో ఎవరు అందరు చెప్పండి, అందరు గట్టిగా. చిరంజీవ, మన హీరో యేసయ్య. చెప్పండి, యేసయ్య. ఆ యేసయ్య ఏం చేశాడో అది నువ్వు చేయగలిగితే ఆయన్ను అనుసరించడం వాడు. ఆయన ఏం చేశాడు? వాడుకు చొప్పున ప్రార్థించేవాడు, వాక్యం చదివేవాడు, బోధించేవాడు. ఈ మూడు లేకుండా నీవు గొప్పవాడు కాలేదు. నీ ముందున్న పర్వతాలు కూలిపోవు. నేను వెళ్తాను దావీదు దగ్గరికి వెళ్తాను. దావీదు చిన్నోడే, తనకు వాడుక లేనిది ఏం చేశాడు? తీసేశాడు. ఇప్పుడు దావీదు వాడుక ఒక కర్ర. ఏంటట? తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలోనికి దిగి 500 రాళ్ళు ఏరి ఒక తన దగ్గర ఉన్న ఒడిసల్లో ఒక రాయిని పెట్టి గిరగిరా 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 తిప్పి తన ఎదుటిన్న గొల్యాతు మీద కలిగిస్తున్నాడు అంతే. ఆమేన్. గొల్యాతు బోర్లా పడిపోయాడు. గొల్యాతు దగ్గర ఉన్న కత్తి తీసి తన్ని ఛేదించేశాడు. జయం ఎక్కడుంది? దావీదు తన కర్ర చేత పట్టుకున్నాడు. ఏ కర్ర? దావీదు అంటాడు, నీ దుడ్డు కర్రయ్యో, నీ దండకుండా నేరుస్తున్నాయో. ఏ కర్రది? దుడ్డు కర్ర. దావీదు అంటాడు, దేవుని ఆ దుడ్డు కర్ర, వాగ్దానం అనే కర్ర, వాక్యం అనే కర్ర, అభిషేకం అనే కర్ర, పరిశుద్ధాత్ముడు అనే కర్ర. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాసవారా, నీ చేతిలో ఉండవలసింది ఏంటంటే దేవుని వాగ్దానం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి నీకు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని దుడ్డు కర్ర. దావీదు తన కర్ర చేత పట్టుకొని వాక్యమనే, వాగ్దానాలనే ఆ కర్ర నీ చేతిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే విశ్వాసం అయితే కలవరపడవు. కలవరపడి దేని వైపు చూడవు, యేసు వైపే చూస్తావు, యేసునే ఆనుకుంటావు, దేవుని కార్యాలను చూడగలుగుతావు. ఎక్కడ దిగారు చెప్పండి, చెప్పండి. ఏటి లోయ. లోయ అంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. లోయల్లో వెళ్ళడం అంటే చాలా కష్టం. లోయల్లో పడ్డాం అంటే బాబోయ్, ఆ లోయల్లోకి దిగడానికి ఇష్టపడరు. ఈ లోయ ఏటి లోయ అనగా కన్నీటి ప్రార్థనకు చూచిన. చెప్పండి, ఏటి లోయ అనగా దేనికి చూచిన? అందరూ చెప్పాలా? కన్నీటి ప్రార్థన. ఆ ఏటి లోయలోనికి దిగిన దావీదు ఆ ప్రార్థనలో, ఆ కన్నీటిలో దావీదు రాసిన కీర్తనలో రాత్రంతా కన్నీరు కాచేవాడు. ఒంటిగా ఇంటి మీద ఉన్న పిచ్చుకులాగున్నానయ్యా అని మొరపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కన్నీరుతో ప్రార్థించే అనుభవం దావీదుకు ఉంది. సమస్యలతో దేవునికి మొరపెట్టుకున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ జీవితంలో కన్నీరు కారుస్తున్నావా? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? నీ మొర వ్యర్థం కాదు, నీ కన్నీరు వ్యర్థం కాదు. దేవుడు న్యాయం తీరుస్తాడు నీకు, దేవుడు జయమిస్తాడు నీకు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు ఏటిలోయలోనికి దిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? 500 రాళ్ళు ఏరాడు. బైబుల్ సంఖ్యలు ఉన్నాయి. 5 అనగా కృపకు సాదృశ్యం. 5 అనగా కృపకు సాదృశ్యం, కృపా పరిచర్యలు 5. ఈ కృప ద్వారా దేవుని బలమైన కార్యాలు ఎవరైనా చూడగలరు.
ఐదు నున్నని రాళ్ళు ఏరుతున్నాడు. ఏమి రాళ్ళు? నున్నని రాళ్ళు. నేను ఋషికేశ్ వెళ్ళాను. ఋషికేశ్ అనే త్రివేణి సంఘం అని ఆ పంజాబ్ హర్యానా సువార్త పరిచయం నిమిత్తం వెళ్తూ ఆ ప్రాంతం వెళ్తే ఆ ఋషికేశ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మూడు నదులు కలిసే చోట చక్కని రాళ్ళు, నున్నన్న రాళ్ళు, కలర్ఫుల్ రాళ్ళు దొరికితే బ్యాగ్లో వేసుకుని తీసుకొచ్చాను. అన్ని రాళ్ళు తీయలేదు, నున్నన్న రాళ్ళు. మనం బీచ్కి వెళ్తుంటే మీకు అర్థం అవడానికి, ఆ బీచ్ దగ్గర కొన్ని రాళ్ళు, నునిపోయిన రాళ్ళు తల్లితే జోబులు వేసుకుంటాం పిల్లలు. ఎందుకు నునిపోయిన రాళ్ళు? ఆ నునుపుతనం ఎలా వస్తుందో రాయికి? ఆ జలమ చేత, అలల చేత కొట్టబడి అటు ఇటు అటు ఇటు రాపిడి ఆ గరుకుతనం అంతా పోయి నునుపుతనం వస్తుంది. విశ్వాస జీవితం అలలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలల చేత నువ్వు తాకబడుతున్నప్పుడు నీ జీవితంలో ఉన్న ఆ గరుకుతనం అంతా మెత్తని హృదయంగా మారిపోతుంది. నునుపుతనం వస్తుంది, మృదత్వం వస్తుంది. ఆశీర్వాదం అక్కడే ఉంది దేవుని బిడ్డ. హల్లెలూయా. అన్ని రాళ్ళు తీస్తున్నాడు కానీ ఏ రాయి సంచిలోకి వచ్చిందంటే నునుపోయిన రాయి మాత్రమే సంచిలో వేస్తున్నాడు. కొన్ని రాళ్ళు తీస్తుంటాం, నేను కొన్ని రాళ్ళు ఇలా చూస్తుంటే బయటికి కొన్ని రాళ్ళు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. అడుగుని ఎలా ఉంటాయి చెప్పండి? గరుగ్గా ఉంటాయి, గజ్జిగా ఉంటాయి. బైక్ కనబడ్డా నునుపుతనం ఉండదు, అడుగుని గరుగ్గా ఉంటాయి. కొంతమంది బైక్ బాగా ఉంటారు. బైక్ ఎలా ఉంటారు? పోస్తున్న పౌలు అంటారు తిమోతి, పైకి భక్తి కలిగిన వారే ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించలేని వారు చాలా మంది ఉన్నారు. వేషధారులు జాగ్రత్తగా ఉండు. కొంతమంది పైకి చాలా డాంభికంగా ఉంటారు, చాలా ప్రకల్పంగా ఉంటారు, చాలా భక్తి వేషంతో ఉంటారు, లోపల మాత్రం శక్తి ఉండదు. అలాంటి వారు ఉంటారు, జాగ్రత్త అంటున్నాడు. ఈ రాళ్ళు, అన్ని రాళ్ళు సంచిలోకి రాలేదు, ఐదు నునిపోయిన రాళ్ళు. దేవుని కృప, దేవుని దాగుచోటు ఆ సంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దాగుచోట్లకి కృప పొందిన వారేమంటారు? కృప అనే మాటకు అర్థం ఏంటంటే నేను కాదు ప్రభు, అయోగ్యుని, అల్పుణ్ణి, ఎన్నికలేని పాత్రని, నీ కృప మాత్రమే అనేవారు మాత్రమే దేవుని కార్యాలు చూడగలరు. చెప్పడం కూడా దేని మహింపరచండి. ఎవరైతే దేవుని కృపను ఆధారంగా చేసుకుంటారో వారు గొప్ప కార్యాలు చూడగలరో. నీ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, దేనత్వం కలిగి ఉండాలా? కృపకు పాత్రుడుగా ఉండడానికి ఆ సంచులను దాగి ఉండాలా? తగిన కాలం ఒకటి వస్తుంది, ఆ తగిన కాలం వచ్చే వరకు ఆయన బలిష్టమైన అస్తాలో దేన మనసు కలిగి ఉండాలా? ఆమేన్. అర్థమవుతుందా? అర్థమైన వారికి చేతులు పెట్టి పెట్టుగా. హల్లెలూయా. ఆ తగిన కాలం వచ్చేసరికి ఆ కృపలో దాగి ఉన్నవారు ఒక ఒడిసులోకి ఒక రాయి వచ్చిందంటే విశ్వాసం అనే రాయి రావచ్చు, సమర్పణ రాయి రావచ్చు. ఒకరోజు ఆ ఒడిసులోకి వస్తా. ఒడిసులు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మడికి చూచిన. ఒడిసులు దేనికి చూచిన? ఒడిసుల రెండు తాళ్ళు ఉంటాయి, గిరగిరా గిరగిరా గిరగిరా. ఎంచదనాల్లో సర్వ శరీరం మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానని పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు. ఎవరైతే దీనత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధిని తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభువా నేను కాదు అంటారో, ఎవరైనా తండ్రి అని మొరపెడుతున్నారో, వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు వారిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న దావీదు చేతిలో ఒడిసలు తిరుగుతుంది, ఆ ప్రగల్భాలు పలుకుతున్న ఆ గొల్యాతు, ఆ ప్రగల్భాలని చూస్తున్న దావీదు ఏమీ జరిసిపోకుండా ఏమంటున్నాడు? యుద్ధము యుద్ధము యెహోవాదని ఆ ఒడిసలతో ఆ రాయి విసిరాడు. ఆ చిన్న రాయి మృతిలోకి చిచ్చిందంట. ఎవరైనా కొడితే ఇలా కొట్టారనుకో, ఎలా పడాలా? వెనక అలా పడిపోవాలి. ఇలా కొడితే నాకు చాలా విచిత్రం ఏంటంటే బోర్లా పడ్డాడంట. నేను అంటాను ఒక దైవసుడు అన్నాడు, కుత్తం మీద ఒక్కటి ఈ చిన్న రాయి, విశ్వాసం అనే చిన్న రాయి దావీదు విసురుంటాడు. దావీదు హానర్ని చేస్తూ కుత్తం మీద ఆయన బోగులి మీద అస్తంతా దెప్ప పగలగొట్టాడు. అంతే దిమ్మ తిరిగిపోయింది, బోర్ల మట్టి కట్టేశాడు, లేవలేకపోతున్నాడు. వెంటనే పరిగెట్టి వాడు ఛేదించి పిలిస్తలందరినీ దుత్తునిగా చేస్తే దావీదుకి వేల కొలది అని పాట పాడుతున్నాడు ఇజ్రాయెల్ కన్యకులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న గొల్యాతులు కూలిపోవాలంటే ఈ రాత్రి నీవు నేను ఆ విధంగా సిద్ధపడాలని దైవజుడుగానే హెచ్చరిస్తున్నాను. నువ్వెవరమైనా సరే, నీ ముందు ఎర్ర సముద్రం ఉన్నా, ఎరుకో కోటగోడలున్నా, గొల్యాతులున్నా, ఏ పర్వతాలు నీ ముందున్నా చదును చేయబడతాయి. యుద్ధము చెప్పండి, యుద్ధము అందరు యుద్ధము. కొంతమంది అంటారు మారడండి, పరిస్థితులు మారవండి, అసాధ్యమండి అంటారేమో. రాత్రి దైవజుడిగా చెప్తున్నాను, మన పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవనికంటే గొప్పవాడు. డాక్టర్లు చెప్పిస్తారండి, మందులు వాడినా తగ్గదంటున్నారండి. ఈ ప్రాబ్లమ్స్ ఎవరు సాధ్యం కదండి.
నేను ఎరుగుతున్న చాలా కుటుంబాల్లో ఉన్న సంగతులు నాకు పరిశుభ్ర